జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ అంటే క్రేజీ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసింది. జనతా గ్యారేజ్ తర్వాత ఈ ఇద్దరు కలయికలో వస్తున్న చిత్రం దేవరా. తారక్ టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్గా నటించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ ఒకటి అభిమానుల్లో జోష్ నింపుతుంది. హైదరాబాద్ సమీపంలో వేసిన స్పెషల్ సెట్లో తారక్పై వచ్చే సోలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారంట. ఈ షూట్ అయిపోగానే ఇతర యాక్టర్లతో వచ్చే సీన్లను షూట్ చేయబోతున్నట్లు ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో క్లైమాక్స్ పోర్షన్ కొరటాల శివ ముందుగానే షూట్ చేసిందని ఇప్పటికే ఓ వార్త బయటకు వచ్చింది. ఇటీవల ఎన్టీఆర్పై వచ్చే అండర్ వాటర్ సీక్వెన్స్ని ఈ సెట్లో చిత్రీకరించారంట. దేవరాలో చాలా కీలకంగా సాగే ఈ సీక్వెన్స్ కోసం తారక్ ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. దేవర సినిమాను ప్రపంచవ్యాప్తంగా 2024 April 5 థియేటర్లో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ సుధా ఆర్ట్స్ బ్యానర్పై సుధాకర్, మిక్కిల్నేని, కోనరాజు, హరికృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.